హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2024 ఐపీఎల్లో 26th మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోతోంది. సో ఆ మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్తో పాటుగా ఎవరు గెలిచే అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదనమాట, ఎందుకంటే ప్లేయింగ్ ఎలెవెన్ చూడకముందే, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా పిచ్ రిపోర్ట్, ఇంపాక్ట్ ప్లేయర్స్ అందరినీ చూసి మెయిన్ ప్రిడిక్షన్ అనేది మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను టాస్ పడిన వెంటనే. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో ఇది అనాలిసిస్ అనేది మీకు చాలా వాటికి యూజ్ అవుతుంది. మేబీ మీరు డ్రీమ్ ఎలెవెన్ టీమ్స్ కోసమైనా సరే, లేకుంటే ఇంకా ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకన్నా, ఇంకా మీరు అనాలిసిస్ చూసుకుని మీరు కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఆ విధంగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్రెసెంట్ రికార్డ్ చూసాము. అంటే 2024 ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ థర్డ్ ప్లేస్లో ఉంది, అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో లాస్ట్ ప్లేస్లో ఉంది. సో వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు అనమాట, ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నారు, ఒక్క మ్యాచ్ మాత్రమే ఇప్పటివరకు వాళ్ళు గెలిచారు, అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ పైన. సో రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తాయి, ఫస్ట్ మనం లక్నో సూపర్ జైంట్స్ టీం విషయానికి వచ్చాము. అంటే సో వీళ్ళ టీం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది, మరీ ముఖ్యంగా టార్గెట్స్ని డిఫెండ్ చేసుకోవడంలో ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఎందుకంటే 160, 170, 180 అంటే ఎలాంటి టార్గెట్ అయినా వెళ్ళి చాలా ఈజీగా డిఫెండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బౌలింగ్ పవర్ అలా ఉందన్నమాట. అండ్ ఈరోజు ఏమైనా ప్లేయింగ్ ఎలెవెన్లో చేంజెస్ ఉంటాయంటే నాకు తెలిసి ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే మాత్రం దేవత్ బడికల్ ప్లేస్లో దీపక్ కూడా తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది తప్ప ఇంకా వీళ్ళు ఏ చేంజెస్ చేసుకుని రారేమో అనిపిస్తుంది. సో ఒకసారి లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము. అంటే కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్, దేవత్ పడికల్ లేదా దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ టోనిస్, నికోలస్ పురాన్, కృణల్ పాండ్యా, రవి బిష్నాయ్, మొహసిన్ ఖాన్, నవీన్ ఉల్హక్, యష్ ఠాకూర్, ఇంపాక్ట్ ప్లేయర్గా మణిమరన్ సిద్ధార్థ్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఇక్కడ ఏమీ పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ రోల్ వాళ్ళు కరెక్ట్గా ప్లే చేస్తున్నారు. కానీ బ్యాటింగ్లో చూసుకున్నాము అంటే ఆయుష్ బదోని ఇంకా హిట్ అవ్వలేదు, ఇక దేవత్ పడికల్ కూడా ఒక్క మ్యాచ్ కూడా పర్ఫామ్ చేయలేదు. సో ఇది వాళ్ళను బాగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో టీం అనేది కొంచెం వీక్గా మారుతుంది, మార్కస్ టోనిస్ పైన కొంచెం ప్రెజర్ పడుతుంది అనమాట. సో ఒకసారి మనం లక్నో సూపర్ జైంట్స్ టీంలో ఉన్న ప్లేయింగ్ ఎలెవెన్, వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ ఎలెవెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా పర్ఫామ్ చేసింది ఐపీఎల్లో చూసాము. అంటే సో కేఎల్ రాహుల్ 13 innings త్రీ 381 runs, క్వింటన్ డీకాక్ 11 innings 343 runs, దేవత్ పడికల్ 6 innings 173 runs, నికోలస్ పురాన్ 5 innings 160 runs, ఇక ఆయుష్ బదోని 2 innings 28 runs, మార్కస్ టోనిస్ 6 innings 150 runs 3 wickets, కృణల్ పాండ్యా 15 innings 306 runs 10 wickets, ఇక రవి బిష్నోయ్ 14 innings 160 runs 8 wickets, ఇక మొహసిన్ ఖాన్ 1 innings 4 wickets, నవీన్ ఉల్హక్ ఎప్పుడు ఆడలేదు, యష్ ఠాకూర్ ఎప్పుడు ఆడలేదు, మణిమరన్ సిద్ధార్థ్ కూడా ఎప్పుడు ఆడలేదు. సో ఇంపాక్ట్ ప్లేయర్ని కలుపుకొని ఉడలుగా 12 ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ ఈ లిస్ట్లో. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండే అవకాశం ఉంది. సో ఒకసారి చూసుకున్నామంటే మిచెల్ మార్ష్ ఆల్మోస్ట్ ఒక 1 week వరకు అందుబాటులో ఉండే అవకాశం లేదు, కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ఉండడు. ఇక కుల్దీప్ యాదవ్కి కొంచెం గ్రోయిన్ ఇంజురీ వల్ల అతను ఆడట్లేదు, బట్ వాళ్ళకు ఇక ఇంపార్టెంట్ మ్యాచెస్ వస్తున్నాయి కాబట్టి మేబీ టైం కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి అతను రికవర్ అయి ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చేస్తాడు. ఆ టైంలో లలిత్ యాదవ్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి అనమాట, సో అన్రిచ్ నాడ్జే ఇప్పటికీ దాదాపు 3 matches వరుసగా డెత్ ఓవర్స్లో ఫెయిల్ అయిపోయాడు. అండ్ అలాగే జే రిచర్డ్సన్ కూడా ఒక ఓవర్సీస్ బౌలర్ వచ్చాడు. నన్ను అడిగితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ మ్యాచ్ కోసం ఉండే అవకాశం ఉంటుంది, అంటే ఇంకొకరు బెంచ్కి వెళ్ళిపోతారని అనిపిస్తుంది, అది అన్రిచ్ నాడ్జే అవ్వచ్చు లేకపోతే జే రిచర్డ్సన్ అవ్వచ్చు. అంటే అన్రిచ్ నాడ్జేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. సో అతనికి కొంచెం రెస్ట్ ఇచ్చి, ఎందుకంటే ప్రతి మ్యాచ్ కొట్టించుకుంటున్నాడు కాబట్టి కొంచెం ఓకే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని బ్యాక్ డోర్ డ్రాయింగ్ రూమ్ అంటారు కదా, సో ఆ విధంగా అతను మళ్ళీ ఏమి తప్పులు జరుగుతున్నాయి చూసుకొని రావడానికి కొంచెం టైం ఇస్తారని అనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఇద్దరు ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు, బట్ నేనేమంటున్నానంటే ఇద్దరు ఎవరో ఒకరు ఉన్నారంటే ఒక ఓవర్సీస్ స్లాట్ ఖాళీగా ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు జేక్ ఫ్రాసర్ని తీసుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టెప్స్, అభిషేక్ పురేల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఈశాంత్ శర్మ, అన్రిచ్ నాడ్జే లేదా జే రిచర్డ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్గా జేక్ ఫ్రాసర్ని తీసుకొని వస్తారని అనిపిస్తుంది. సో ఎందుకు ఇతను వస్తే ఇంపార్టెంట్ అంటున్నానంటే చాలా మంచి హిట్టర్ అనమాట, భారీ హిట్టర్. సో ఐపీఎల్ అయితే ఎప్పుడు ఆడలేదు కాబట్టి ఈ పిచెస్ మీద ఎలా ఆడతాడో తెలియదు, కానీ మనం రీసెంట్ ఫామ్ కానీ అతని స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చూసామంటే చాలా అగ్రెసివ్ ప్లేయర్. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే, సో వీళ్ళ టీంలో డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా కూడా టచ్లోనే కనిపిస్తున్నారు. సో పృథ్వీ షా ఫామ్లోనే టీంకి ప్లస్ అవుతుంది. సో ఓపెనింగ్ వైజ్గా పెద్ద ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు ప్రెజెంట్ అయితే. ఇక మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ
నెక్స్ట్ చూసాము అంటే ఫినిషింగ్లో ట్రిస్టన్ స్టెప్స్ పైన ఎక్కువగా ప్రెజర్ పడుతుంది అనమాట. సో జేక్ ప్రెషర్ వచ్చాడు అంటే ఆ రోల్ని తీసుకున్నాడంటే ఆ ఇద్దరు కలిసి ఫెంటాస్టిక్గా టీమ్కి బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో అందుకే ఈ విధంగా వస్తారనిపిస్తుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే వీళ్ళ టీంలో చాలా మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నాట్జే, జై రిచర్డ్సన్, సో ఇలాంటి వాళ్ళు ఉన్నా సరే ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, ఇంకొక మ్యాచ్లో కొట్టించుకుంటున్నారు. మనం రెండు మ్యాచ్లు చూసామంటే వీళ్ళు ఆడిన లాస్ట్ రెండు మ్యాచ్లు ఒక మ్యాచ్లో కోల్కతా వాళ్ళు 270, ఇక ఇంకొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ 240. సో మంచి బౌలర్స్ ఉన్నప్పటికీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వీళ్ళ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లక్నో సూపర్ జయంట్స్ అంటే ఎకానా స్టేడియం పిచ్ కూడా వీళ్ళకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అది పిచ్ రిపోర్ట్లో తెలుసుకుందాము. సో ఒకసారి డీసీ వాళ్ళు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11 వర్సెస్ లక్నో సూపర్ జయంట్స్ చూసాము అంటే డేవిడ్ వార్నర్ 3 ఇన్నింగ్స్లో 63 రన్స్, పృథ్విషా 3 ఇన్నింగ్స్లో 78 రన్స్, అభిషేక్ పొరల్ ఎప్పుడు ఆడలేదు, రిషబ్ పంత్ 2 ఇన్నింగ్స్ 83 రన్స్, ట్రిస్టన్ స్టెప్స్ ఎప్పుడు ఆడలేదు, అక్షర్ పటేల్ 3 ఇన్నింగ్స్ 58 రన్స్ ఒక వికెట్, లలిత్ యాదవ్ 2 ఇన్నింగ్స్ 3 రన్స్ ఒక వికెట్, జై రిచర్డ్సన్ ఎప్పుడు ఆడలేదు, ఖలీల్ అహ్మద్ 1 ఇన్నింగ్స్ 2 వికెట్స్, ఇషాంత్ శర్మ ఎప్పుడు ఆడలేదు, అన్రిచ్ నాట్జే 1 ఇన్నింగ్స్ 0 వికెట్స్, ముఖేష్ కుమార్ 1 ఇన్నింగ్స్ 0 వికెట్స్. సో ఈ విధంగా ఉందన్నమాట వీళ్ళ పర్ఫార్మెన్స్. ఇక నెక్స్ట్ మనం ప్లేయర్ బ్యాటిల్ చూద్దాం. అంటే ఫస్ట్ లక్నో సూపర్ జయంట్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్. అంటే వికెట్ తీసుకొని ఉండి ఉంటే ప్రతి బౌలర్ని ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇది కేవలం ఐపీఎల్కి సంబంధించిన స్టాట్స్ మాత్రమే, లేదా T20 లీగ్స్ ఇంటర్నేషనల్ స్టాట్స్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో డేవిడ్ కేఎల్ రాహుల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ చూసాము అంటే 27 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 96 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 33 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 194 స్ట్రైక్ రేట్. కేఎల్ రాహుల్ వర్సెస్ అక్షర్ పటేల్ 22 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 64 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ క్వింటన్ డీకాక్ వర్సెస్ అన్రిచ్ నాట్జే 67 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 152 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ ఈశాంత్ శర్మ 37 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ 20 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 142 స్ట్రైక్ రేట్. క్వింటన్ డీకాక్ వర్సెస్ అక్షర్ పటేల్ 84 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 158 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ మార్కస్ టోనీస్ వర్సెస్ ముఖేష్ కుమార్ 7 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 77 స్ట్రైక్ రేట్. మార్కస్ టోనీస్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 66 స్ట్రైక్ రేట్. మార్కస్ టోనీస్ వర్సెస్ జై రిచర్డ్సన్ 29 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 87 స్ట్రైక్రేట్. మార్కస్ టోనీస్ వర్సెస్ అక్షర్ పటేల్ 10 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 52 స్ట్రైక్రేట్. సో ఇక మిగతా ప్లేయర్స్ని చూసాము అంటే ఆయుష్ బదోని అవ్వచ్చు, సో దేవదత్ పడికల్, వీళ్ళు పెద్దగా ఫేస్ చేయలేదు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ని, సో అందుకే నేను వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. అండ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వీళ్ళపైన ఎక్కువగా గేమ్ డిపెండ్ అవుతుంది. ఇక నికోలస్ పురాన్ చాలా ఇంపార్టెంట్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ ఇనంలో, బట్ ఇక్కడ నికోలస్ పురాన్ ప్రెజెంట్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్కి ఎప్పుడూ కూడా ఐపీఎల్లో వికెట్ ఇవ్వలేదు, ఫేస్ చేశాడు చాలా మందిని. అంటే రన్స్ కూడా ఎక్కువ ఏం కొట్టలేదు, తక్కువగానే ఉన్నాయి. సో ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ లక్నో సూపర్ జయంట్స్ బౌలర్స్ ఇన్ ఐపీఎల్ అండ్ T20 లీగ్స్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ని ఇంక్లూడ్ చేయట్లేదు. వికెట్ పడి ఉంటే ఖచ్చితంగా ఆ బౌలర్ ఇక్కడ ఉంటాడు. సో డేవిడ్ వార్నర్ వర్సెస్ మొహసిన్ ఖాన్ 3 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 75 స్ట్రైక్ రేట్. డేవిడ్ వార్నర్ వర్సెస్ రవి బిష్నాయ్ 11 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 68 స్ట్రైక్ రేట్. ఇక పృథ్విషా వర్సెస్ కృణల్ పాండ్యా 7 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 58 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ మొహసిన్ ఖాన్ 1 రన్ ఒకసారి అవుట్ అయ్యాడు, 25 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ రవి బిష్నాయ్ 39 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 105 స్ట్రైక్ రేట్. సో ఇక్కడ కూడా చూసామంటే అభిషేక్ పొరల్, ట్రిస్టన్ స్టెప్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఫేస్ చేయలేదన్నమాట లక్నో సూపర్ జయంట్స్ బౌలర్స్. ఎందుకంటే చాలా కొత్త బౌలర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. సో ఇక నెక్స్ట్ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ప్యూర్ డామినేషన్ లక్నో సూపర్ జయంట్స్ కనిపిస్తుంది. సో రెండు టీమ్స్ మధ్య టోటల్గా 3 మ్యాచ్లు జరిగితే ఆ 3 మ్యాచ్ల్లో కూడా లక్నో సూపర్ జయంట్స్ విజయం సాధించింది, ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడు గెలిచలేదు. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కూడా లక్నో సూపర్ జయంట్స్ 2 మ్యాచ్లో గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఒక్క మ్యాచ్లో కూడా లక్నో సూపర్ జయంట్స్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్ జరుగుతుంది ఎకానా స్టేడియంలో. సో చాలాసార్లు చెప్పాను ఎకానా స్టేడియంలో రెడ్ 2 టైప్స్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి, ఒకటి బ్లాక్ సైడ్ రెడ్ సైడ్. సో మరి ఎలాంటి పిచ్ యూస్ చేస్తారనేది మనకు మ్యాచ్కి ముందే తెలుస్తుంది, అది నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను అనమాట. సో ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసామంటే ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక బ్యాటింగ్ అంటే యావరేజ్ బ్యాటింగ్ వికెట్, భారీ స్కోర్లు రావడం కష్టమే, 190 200 కష్టం ఇక్కడ. సో 170 180 160 ఈ రేంజ్లోనే ఆ స్కోరే చాలా మంచి స్కోర్ అనమాట ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి. సో అంటే స్లో వికెట్ అనమాట ఇది, అంటే స్లో వేరియేషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా స్పిన్ వికెట్ కూడా కొన్నిసార్లు టర్న్ అవ్వచ్చు టర్న్ కాకపోవచ్చు, బట్ స్పిన్నర్స్ అయితే ఎక్కువగా కొట్టించుకునే అవకాశం ఉంటుంది. వికెట్స్ తీసుకోకున్నా సరే ఎకానమీని మెయింటైన్ చేయగలుగుతారు ఈ పిచ్ పైన. సో ఎందుకంటే ఇలాంటి పిచ్ ఎందుకు చూస్ చేసుకున్నారు వీళ్ళ దగ్గర వీళ్ళు అంటే, సో రవి బిష్నాయ్ కృణల్ పాండ్యా లాంటి మంచి స్పిన్నర్స్ ఈ టీంలో ఉన్నారు, దాంతోపాటుగా స్లో బౌలర్స్ ఎక్కువగా ఈ టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలానే ఈ పిచ్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇక ఇక్కడ టోటల్గా ఇప్పటి వరకు 8 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 6 టైమ్స్ గెలిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 2 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 159, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 140 ఉంది. సో మరి అనాలిసిస్ మొత్తం చూశారు కదా, మరి ఎవరు గెలిచే అవకాశం ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో టాస్ పడ్డాక తెలుస్తుంది. ఇది కేవలం
నార్మల్గా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారని మాత్రమే చెప్తున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ లక్నో సూపర్ జెట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోని ఒక 160-170 రన్స్ అంటే 170 అనుకోండి చేసింది అనుకోండి, ఆబ్వియస్లీ ఖచ్చితంగా లక్నో సూపర్ జెట్స్ మ్యాచ్ గెలుస్తుంది, స్కోర్ని డిఫెండ్ చేసుకొని తీరుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ సో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, సో అప్పుడు వాళ్ళు గెలడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే స్కోర్ అన్నది చూసుకోవాలి మనం, ఎంత స్కోర్ చేస్తారు వాళ్ళు, ఎంత స్కోర్ చేసే పిచ్ అయి ఉంటుంది అని చెప్పి. సో రెండు టీమ్స్కి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే ఢిల్లీకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు పూర్తి ప్లాన్తో వచ్చే అవకాశం ఉంది. సో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ను పోగొట్టుకోకూడదని చెప్పి లక్నో సూపర్ జెట్స్ ట్రై చేస్తుంది. సో ఎక్కువగా ఫేవర్ అనేది లక్నోకు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే బౌలింగ్ వేరియేషన్స్ అనేవి వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం మరి, ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు, ఏం జరుగుతుందో రేపు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.